వస్తున్న వాదన, దానితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికీ చెప్తున్న అనేక సమస్యల గురించి ఆర్తనాదాలు ప్రజలలో వినిపిస్తున్నాయి. ధరణి వెబ్సైట్ దరిద్రం అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెలలో పంచాయతీలకు తెరదేసింది. ఇన్నాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన రైతులు ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దీన్ని ఎందుకు రాసుకొచ్చినా అంటే, మొత్తానికి మనం ఏమని చెప్తుందంటే, అభివృద్ధి మంత్రంతో ముందు పోతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చాలా రకాలుగా కూడా అనేక సంక్షేమాదాలు పెట్టినాం. ప్రజలందరూ మన కోసం, మన ఓటు బ్యాంకు మనది పదిలంగా ఉంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీఆర్ఎస్ చేస్తున్న ఎత్తుగడలో భాగంగా, ఎందుకు అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడించామంది షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు రైతు బీమా కానీ, దానితో పాటుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న అనేక సంక్షేమ పథకాలు కూడా కేవలం సామాన్యమైన ప్రజలకు, గ్రామీణ స్థాయి